Hi guys, welcome back to my channel. I hope andaru baane unnaru anukunna. And there you go, packing is going on. So ee roju aithe Saturday, rep Sunday. Rep madhyanam bayaldertam flight mottham ante packing chesestam. But entante ee sari enta takku luggage veelaithe anta takkuga carry chestunnanu nenaithe. Maximum like na luggage anta undadante riding jacket, riding pant ante. So migitha extra accessories anni clo టీషర్ట్స్ నెక్స్ట్ ట్రాక్ ప్యాంట్స్ అవన్నీ చాలా తక్కువగా తీసుకెళ్తున్నాను, ఎందుకంటే బేస్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి రైడింగ్ జాకెట్ రైడింగ్ ప్యాంట్ లోపలికి ఎక్కువ టీషర్ట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ నాకు అక్కర్లేదు. మెయిన్లీ ఇవే స్టఫ్, ఈ స్టఫ్ అంతా అవన్నీ నా బైక్ సంబంధించినవి అండ్ మంచం మీద ఉన్నవన్నీ నార్మల్ క్లోత్స్ అంతే. అండ్ ఇది ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాను, ఇది టెయిల్ బ్యాగ్ అండ్ ఫ్రంట్ ట్యాంక్ బ్యాగ్ వస్తుంది. సో ట్యాంక్ బ్యాగ్ తీయాలి, ట్యాంక్ బ్యాగ్లో మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అన్నీ పెట్టేస్తా. సో టెయిల్ బ్యాగ్లో వచ్చేసరికి ల్యాప్టాప్ అండ్ క్లోత్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్యాకింగ్. మెయిన్ థింగ్ ఈ రైడింగ్ జాకెట్ రైడింగ్ ప్యాంట్ ఎలా తీసుకెళ్లాలనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్యాడ్ ప్రొటెక్షన్ ప్యాడ్స్ తీసేయాలా లేకపోతే ఉంచేసి పెట్టాలనేది చూడాలి, అదే ద బిగ్గెస్ట్ టాస్క్. అదైతే ఒక చిన్న ఐడియా, మొత్తం నోట్ ప్యాడ్లో వస్తా రాసేసి చెక్ బాక్స్ పెట్టేశాను. సో ఎప్పుడైనా బ్యాగ్లో పెడుతున్నప్పుడు ఆ చెక్ బాక్స్ పెట్టినది ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ వెళ్తే ఏది మర్చిపోకుండా నీట్గా సేఫ్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఇది 2 వీక్స్ నుంచి రాస్తున్నాయి, ఇప్పుడు ఏది గుర్తొస్తే అదే నోట్ ప్యాడ్లో రాస్తే చెక్ బాక్స్ పెట్టేసేవాడిని. ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతుండగా చెక్ బాక్స్ టిక్ చేసుకుంటే ఏమి మర్చిపోకుండా హ్యాపీగా తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళాక అయ్యో ఇది మర్చిపోయానే అనేది ఉంటుంది. అయితే సండే 25th of June 2023 మా డ్రీమ్ నెరవేరే రోజు. సో టుడే ఈరోజు అయితే మేము ఢిల్లీ స్టార్ట్ అవుతున్నాం, వైజాగ్ టు ఢిల్లీ వయా ఫ్లైట్ వెళ్ళిపోతాం. 1:40 ఫ్లైట్ అండ్ లగేజ్ అయితే ఆల్ ప్యాక్డ్, ఒక టెయిల్ బ్యాగ్, ఒక ట్యాంక్ బ్యాగ్ అండ్ ఇంకోటి ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అంతే. ఈ ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చేసి టెయిల్ బ్యాగ్లోకి వెళ్ళిపోద్ది బండి ఎక్కినప్పుడు. ఆ ట్యాంక్ బ్యాగ్ వచ్చేసి నార్మల్ ట్యాంక్ బ్యాగ్, దాంట్లో ఎప్పుడైతే హెల్మెట్ ఉంది, క్యారీ చేస్తున్న హెల్మెట్. సో ఇట్స్ టైమ్ లైక్ 10:01 AM ఇన్ ద మార్నింగ్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మాకు ఒక 1 అవర్ పడుతుంది ఈజీగా. వివేక్ గారిని కార్తీక్ గారిని పికప్ చేసుకొని అక్కడి నుంచి మేము వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే నాకు 11:15, 11:20 వెళ్తాం. సో చెక్ ఇన్ అంతా ఈ లగేజ్ గట్టి చెక్ ఇన్ చేసేసరికి టైం పట్టచ్చు అనుకుంటా, అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఓకేదా, లెట్స్ గో. ఐఎమ్ సో ఎగ్జైటెడ్, యార్ సో ఎగ్జైటెడ్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అయ్యి ఫైనల్లీ వి ఆర్ గోయింగ్. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఎయిర్పోర్ట్ ఎంత 11:11 అయింది ఇన్ ద మార్నింగ్. అండ్ ఇక్కడ బయట వెయిట్ చేస్తే సునీల్ గారు వస్తాడు, అక్కడ వచ్చాక మొత్తం అందరూ అండ్ సీతారాం గారు మొత్తం అందరూ వెళ్ళిపోవచ్చు. బ్యాగేజ్ మొత్తం అంతా ఒకే ట్రాలీలో లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ అయిపోయాను, ఇప్పటికి వచ్చి ఎయిర్పోర్ట్కి ఎప్పుడు ఎంటర్ అవ్వలే. ఇస్ ఇస్ ద ఫస్ట్ టైం. లెట్స్ సీ, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడానికి, దాని తర్వాత లదాఖ్. ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ సెక్యూరిటీ చెక్, అదొకటే మాకు పెద్ద తలనొప్పి. అది వేరంగా అయిపోతే ఓకే హ్యాపీస్. సో బ్యాగేజ్ అయితే సెక్యూరిటీ చెక్ వేసేస్తున్నాం. ఓ చైన్స్ ప్రింట్ చైన్ క్లీనర్ అయితే నాట్ అలౌడ్, బయట సునీల్ గారి ఫ్రెండ్ ఉంటే వాటితో పంపిస్తాం. మా ఇద్దరు కలిపి 30 కేజీస్ వచ్చింది. సో లగేజ్ అయితే మొత్తం చెక్ ఇన్ అయిపోయాయి, క్యాబిన్ లగేజ్ ఒకటే పట్టుకుంటాం. నాది సునీల్ గారిది కలిపి లగేజ్ 30 కేజీస్ వచ్చింది. టిల్ 50 కేజీస్ వరకు మేము క్యారీ చేయొచ్చు అండ్ వీళ్ళిద్దరిది కూడా 30 కేజీస్ వచ్చింది. సో వీళ్ళు కూడా టిల్ 50 కేజీస్ వరకు క్యారీ చేసుకోవచ్చు. సో చెక్ ఇన్ అంతా అయిపోయింది, జస్ట్ క్యాబిన్ లగేజ్తో ఇంకా ఫ్లైట్ ఎక్కినంత వరకు దీంతో తిరగాలి. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ థింగ్, క్యాబిన్ లగేజ్ చెకింగ్ అవ్వాలి, అదంతా అయిపోతే హ్యాపీ. టోటల్లీ ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మళ్ళీ తీసి సర్దుకోవాలి, అదొక పెద్ద టాస్క్. ఓకే, మా బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చాం.
సో చెక్ఇన్ దగ్గర అయితే మొత్తం అన్ని పిక్చర్స్ షూ కూడా తీసారు, ఎందుకంటే షూ కొంచెం లాంగ్ ఉంది. మొత్తం ముగ్గురికి, నాకు కార్తీక్ సునీల్కి ముగ్గురికి షూ ఇప్పించారు. మొత్తం ఏ టు జెడ్ అన్ని ఎలక్ట్రానిక్స్ తీసి బయట పెట్టి సర్దుకునేసరికి అనవసరంగా ఇంట్లో సర్దుకునే నేను అనిపించాను. ఫస్ట్ టైం ఫ్లైట్ కదా ఇలాంటివి, తర్వాత అలా అలవాటు అయిపోద్ది. ఓకే దెన్ దేర్ యు గో, వి ఆర్ ఎట్ అవర్ బోర్డింగ్ గేట్. టైం 11:58. ఇంకా మాకు బోర్డ్ అవ్డానికి 1 hour 40 minutes ఉంది ఇంకా ఫ్లైట్ బోర్డ్ అవడానికి. సో 12:40కి బోర్డింగ్ స్టార్ట్, బట్ 1:40కి డిపాచ్ మాకు. సో ప్రజెంట్ అయితే ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది అనుకున్నాం, బట్ ఇది ఢిల్లీ టు వైజాగ్ వచ్చింది, మళ్ళీ ఈ ఫ్లైట్కి మార్చేసారు. సో ప్రజెంట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వెళ్ళిపోతాం. దేర్ యు గో, అవర్ ఫస్ట్ ఫ్లైట్ వైజాగ్ టు ఢిల్లీ. ఎగ్జైటెడ్. ఓకే దెన్, ఫైనల్లీ బోర్డెడ్ ఇన్ టు ద ఫ్లైట్. కప్ కేక్, పన్నీర్, పెరుగు, వాటర్ బాటిల్ అండ్ ఇదేంటో అనేది తెలియదు. పన్నీర్ బిర్యానీ, రోటీ, కేక్, పన్నీర్, దహి అండ్ వాటర్. కేక్ మాత్రం సూపర్ ఉంది, రైస్ అంతగా నచ్చలేదు. ఇది కొంచెం చాట్ అయిపోయింది, బాగుంది, బట్ కేక్ మాత్రం ఎక్సలెంట్. సో ఇట్స్ టైమ్ ఫర్ నైస్ కప్ ఆఫ్ కాఫీ. డోంట్ నో ఎలా ఉంటుందో, హెల్త్ డికాషన్ అండ్ మిల్క్, బట్ లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో. సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ అట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. అసలు 4:15కి రావాలి ఢిల్లీకి, బట్ 4:00కే వచ్చింది. ఒక 15 minutes ఎర్లీ బ్యాండ్ టెర్మినల్ 3 దగ్గర ఉన్నాం బ్యాండ్. సో ఫ్లైట్ ఎక్కడ మాత్రం ఏదైనా అంటే లైక్ డిఫరెంట్గా ఉంటుంది అని అనుకున్నాను, కానీ బట్ అలాగేం లేదు, బాగానే ఉంది. లైక్ టిల్ 2060 meters వరకు వెళ్ళాం, అక్కడక్కడ ఎయిర్స్ బ్లాక్ అయ్యాయి 1500 to 1600 meters తర్వాత. సో ఆల్ గుడ్, ఎప్పటికైతే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ సూపర్, మ్యాక్సిమం రిటర్న్ కూడా ఫ్లైట్ మీద వెళ్ళిపోతాం, ఎందుకంటే టైం సేవ్ అవుద్ది. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. కౌంటర్ నెంబర్ 4, మళ్ళీ బ్యాగేజెస్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అవి ఎప్పుడు వస్తాయి. నా బ్యాగేజ్ అయితే వచ్చింది. సో రైట్ నా అయితే మెట్రోలో ఉన్నాం అండ్ జస్ట్ టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ వెళ్ళకొచ్చి మెట్రో ఎక్కేస్తే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్, అండ్ ఎయిర్పోర్ట్ టు డైరెక్ట్ రైల్వే స్టేషన్ మెట్రో 60 rupees పర్ హెడ్, సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ విత్ ఇన్ ఐ థింక్ సో 20 minutes అయిపోతాం, అండ్ అక్కడ నుంచి వెళ్ళి బైక్స్ కలెక్ట్ చేసుకుంటాం జస్ట్ మెట్రో స్టేషన్ పక్కనే. బైక్ అయితే తీసాము, అండ్ ఒక డిజాస్టర్ ఏంటంటే ఇది ఇరిగిపోయింది, నాది ఇరిగిపోయి బల్బు కూడా ఎక్కడో ఊడిపోయింది. మిగతా అంత బైక్ అంతా బాగానే ఉంది, కానీ జస్ట్ ఇది ఒకటి ఇరిగిపోయింది. ఓకే, సునీల్ గడ్ బైక్ అయితే ఆల్ గుడ్, ఇక్కడ వరకైతే ఆల్ గుడ్ రా, బాగానే కనిపిస్తుంది నాకు. ట్యాంక్ ఒకటి తీస్తే చాలు. ఇది బయటకు ఉండటం వల్ల ఎవడో గుద్దీసాడు, ఇది ఊడిపోయింది ఇక్కడ పెట్టాడు. సో ఇదేంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాక బైక్ తీసి గోడౌన్లో పెట్టాను కదా, అప్పుడు ఎయిర్పోర్ట్ అప్పుడు మిగతా అంతా బైక్ అంతా బాగానే ఉంది, ఆల్ గుడ్. జస్ట్ ఇది ఒకటే ఫేవికి పెట్టి అంటించేస్తాం, ఒక బల్బ్ బ్యాక్ బల్బ్. సో బైక్స్ అయితే వేలతో పెట్రోల్ బంక్ వరకు తీసుకొచ్చాం. సో డ్యూటీ ద రైల్వే స్టేషన్ నుంచి పెట్రోల్ బంక్ ఒక 700 meters. ఇప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయాం, మొత్తం లగేజ్ అంతా తీసుకొని అందుకే ఇంకా. సో వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి చేయించేస్తున్నాం, అది బెటర్. సో పెట్టు పెట్రోల్ స్టేషన్, ట్యాంక్ ఫుల్ చేయించుకొని రేపు మార్నింగ్ ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇక్కడైతే పెట్రోల్ ప్రైస్ 96.72 ఉంది లీటర్. ఓకే, సో తీసుకొచ్చినందుకు ఒకరికి 400 ఇచ్చాం, అండ్ లెట్ స్టార్ట్ ద బైక్. స్టార్ట్ అయితే ఓకే ఓకే
సో ఫైవ్ క్రాంక్స్ కి అయితే స్టార్ట్ అయింది బైక్ ఆల్ గుడ్ ఇప్పటికి వచ్చి ఓన్లీ బ్యాక్ లైట్ ఒక్కటే చిన్న ఇబ్బంది పెడుతుంది మనసులో దాని నుంచి ఇంకా ఆల్ గుడ్ సో ఫైనల్ అయితే రూమ్ కి చెక్ ఇన్ చేసాం ఢిల్లీ ఫుల్ గా తిరిగి 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 ఆ ట్రాఫిక్ లో ఫుల్ గా తిరిగి ఒక హోటల్ రూమ్ కి అయితే వచ్చాం అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రేపు జమ్ము ఎగ్జిట్ అయిపోవచ్చు కొంచెం అవుట్ స్కర్ట్స్ వచ్చాం ఢిల్లీ అవుట్ స్కర్ట్స్ కి సో రూమ్ అయితే లైక్ ఒకటి 1500 ఇంకోటి 1800 టూ రూమ్స్ తీసుకున్నాం టోటల్ ఫుల్ చార్జింగ్ పెట్టేసాం అండ్ లగేజ్ ఆల్ రెడీ రేపు ఉదయం జస్ట్ లేచి విండ్షీల్డ్ మొత్తం బైక్ కి సెటప్ చేసుకుని ఇంకా అయిపోవడమే బట్ ఈరోజు అయితే ఫుల్ హ్యాస్ రూమ్ ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది ఓకే దెన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ లదాక్ సిరీస్ ఎగ్జాస్ట్ మ్యామ్ అందుకే మాట ఇంత లోగా వస్తుంది ఓకే దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై